von mir auch auf der Wege. Ich wollte jetzt am letzten Mal dieses Einkaufen sehr fliegen worden. We have provided a specific agenda in Badmeter on the request of the police department. We have contributed towards streetlights in Ekata village and Badmeter. In our organization, a total of about 600 people are working in various areas and workers, helpers, technicians, skilled workers, nurses and accompanies. Ladies are also given jobs where they can work like hospitals. ఈ కార్యక్రమ ఎడికట్ గ్రామంలో ఏర్పాటు చేసిన తర్వాత ఈ పరిసరాల్లో డెవలప్మెంట్కి మా పరిశ్రమ మా చేత సహాయం చేయడం జరుగుతుంది. ఈ లోకల్ పీపుల్ గ్రేట్ ఇచ్చిన ఏర్పాటు చేసుకున్నారు. వాటికి అదో 10 మందికి స్టాప్ హ్యాండ్లింగ్ వాళ్ళు కమ్యూనికేటింగ్ వాళ్ళు వాటికి ఉపాధి అవకాశాలు కలిగాయి. అలాగే మనం పరిసరం నుంచి వచ్చేటువంటి ఫ్లాగ్ని ఫ్రస్ట్రేషన్ వచ్చే ఫ్లాగ్ని లోకల్ ఫిట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి కార్యక్రమం కూడా జరుగుతుంది. దాని మూలం కూడా కొంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలగడం జరిగింది. అలాగే గ్రామానికి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎంతటి గ్రామానికి మేము ఒక ఆర్మో ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది 15 లక్షల రూపాయలతోటి. అలాగే దానికి 1 లక్ష రూపాయలతో రన్నింగ్ కాస్ట్ కూడా పరిశ్రమలే భరిస్తున్నది. అలాగే కరెంటు బిల్లులు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ గ్రామానికి 4.5 లక్షల రూపాయలు కరెంటు బిల్లులు ప్రభుత్వం గ్రామం పరిశ్రమ గ్రామం తరఫున పెట్టడం జరిగింది. సో దానికి సప్లై చెప్పడానికి ఇబ్బంది లేకుండా గ్రామానికి ఉపయోగపడుతుందని చెప్పి. అలాగే మనకి ఈ సీసీటీవీ కెమెరాలు సాధనగతు టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వారి రిక్వెస్ట్ మీద. అలాగే మనకు ఈ స్ట్రీట్ లైట్స్ ఎన్నికట్ గ్రామంలోనూ షార్నగర్లోనూ కూడా స్ట్రీట్ లైట్ని ఏర్పాటు చేయడానికి కంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ మా కర్మాగారంలో 600 మంది ఎంప్లాయీస్ ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఇందులో వేరియస్ ఏరియాస్ వర్కర్స్ కింద హెల్పర్స్ కింద టెక్నీషియన్స్ ఫీల్డ్ వర్కర్స్ ప్లస్ అకౌంటెంట్స్ అలాగే అనేక డిపార్ట్మెంట్స్లో పెద్ద గ్రామాలను కూడా ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలాగే లేడీస్ కూడా మా కంపెనీలో జాబ్ చూడడం జరిగింది. రాహుల్ సీట్లు కూడా వాటిల్లో మంత్లీ యావరేజ్ టర్నోవర్ ఆఫ్ అవర్ యూనిట్ ఇస్ 35 క్రోర్స్ పర్ మంత్. వీఆర్ పేయింగ్ అన్ యావరేజ్ ఆఫ్ 6 క్రోర్ ఎస్ జిఎస్టీ. దట్ ఈస్ ఎవిడెంట్ దట్ అవర్ యూనిట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ బట్ ఆల్సో ఇన్స్ట్రుమెంటల్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ విలేజ్ అండ్ సరౌండింగ్ అండ్ జనరేటింగ్ రెవెన్యూ ఫర్ ద గవర్నమెంట్. As a part of this expansion in Vietnam, we are going to invest additional rupees 5.79 crores and out of this rupees 0.75 crores will be invested in environmental and safety. As part of this expansion, we have provided funds for development of villages like Mandapet Hidikatta and permitted with the district authority and local village people for the best use of funds for providing social infrastructure. Our technical consultant, PV Rajuji, will give further technical details of the project. We kindly request all of you to provide our valuable suggestions for improvement and place us in our efforts to expand the unit. Thank you. ఈ మా పరిశ్రమ దాదాపుగా నెలకి 30 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నది. దాని మూలంగా ప్రభుత్వానికి మేము 6 సంవత్సరాలకి యావరేజ్గా జిఎస్టీ రూపంలో గవర్నమెంట్ మేము పే చేసుకున్నాం. సో దీని వలన మన గ్రామాలు పరిసర డెవలప్మెంట్ కాకుండా గవర్నమెంట్కి కూడా ఏం జరుగుతాం. అలాగే మనకి యూనిట్ వన్ యొక్క ప్రాజెక్ట్ ఎక్స్పెన్షన్ 5.7 కోట్లతో ప్రకటించాము. ఇందులో 0.75 లక్షల రూపాయల దాకా ఎక్స్ట్రాగా ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఇప్పుడున్న ఖర్చు మేము ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన చేయాలి. అలాగే ఈ ఎక్స్టెన్షన్లో భాగంగా గ్రామాన్ని డెవలప్ చేయడానికి 5 సంవత్సరాల్లో ఖర్చు చేయడానికి కొంత కూడా మేము ఇందులో జిల్లా అధికారులతో అలాగే గ్రామ ప్రజలతో వారికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయో వారు ఈ మూలంగా